ఈ రోజు మనం 33 జిల్లాల గురించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం మరి. ఓకే, మొదటి క్వశ్చన్, తెలంగాణలో జనసాంద్రత ఎక్కువగా మరియు తక్కువగా గల జిల్లాలు వరుసగా అని అడుగుతున్నాడు. తెలంగాణలో జనసాంద్రత ఎక్కువ గల జిల్లా హైదరాబాద్ మరియు తక్కువ గల జిల్లా ములుగు. ఇక్కడ అన్ని తప్పులు తప్పులు చేశాడు. అండ్ ఇంతకుముందు మనం తెలంగాణ జనాభా లెక్కల గురించి ప్రాక్టీస్ బిట్స్ చూసినాం కదా, అందులో ఒక 19th క్వశ్చన్ ఒకసారి చెప్తాను చూడండి. నేనేం చెప్పినా అంటే తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రత తక్కువ గల జిల్లా ఏది అని అడిగింది ఇక్కడ వాడు. ఇక్కడ కొమరంభీం యాక్చువల్గా మూడోది, కొమరంభీం ఆసిఫాబాద్. కాబట్టి ఆన్సర్ ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ అని చెప్పిన. కొంతమంది మన స్నేహితులు ఏమంటున్నారంటే ములుగు కదా జనాభా జనసాంద్రత తక్కువ జిల్లా, ములుగు కదా కొమరంభీం ఆసిఫాబాద్ కాదు కదా అంటున్నారు. అయితే ఇక్కడ 4 జిల్లాలే ఇచ్చిండు. ఓకేనా, ఈ 4 జిల్లాల నుంచల్లే మనం చూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ కొమరంభీం ఆసిఫాబాద్ అవుతుంది. ములుగు అని పెడితే మళ్ళీ తప్పు అయిపోద్ది అన్నమాట. అండ్ అయితే నేను నిన్న చేసిన మిస్టేక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రత తక్కువ గల జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ అని, ఎక్కువ గల జిల్లా హైదరాబాద్ అని చెప్పిన. అది తప్పు. మొత్తం నార్మల్గా అన్ని 33 జిల్లాలు చూసుకుంటే తక్కువ జనసాంద్రత గల జిల్లా ములుగు, కానీ ఈ 4 తీసుకుంటే కొమరంభీం ఆసిఫాబాద్. ఒకసారి మీకు జనసాంద్రత తక్కువ గల జిల్లాలు చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఓకే, ఒకసారి చూడండి, తెలంగాణలో జనసాంద్రత తక్కువ గల జిల్లాలు. ఇదంతా కూడా నేను తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2021 ప్రకారం తయారు చేసినానమాట. ఓకే, ఒకసారి చూద్దాం జనసాంద్రత తక్కువ గల జిల్లాలు ఏంటి. ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ వాడు ఏమడిగిండు, ఆ 4 కొమరంభీం ఆసిఫాబాద్ ఇచ్చిండు, ములుగు ఇవ్వలేదు. కాబట్టి మనం ఇదని పెడతాం. ఆడు 33 జిల్లాలో ఇవే అని కాదు, 33 జిల్లాల్లో ఏవైనా ఒక 4 ఇస్తాడు, ఇచ్చి అందులో ఆ 4 తక్కువ ఏదని అడిగితే తక్కువది పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఎక్కువ గల జిల్లాలు ఏంటో చూద్దాం. తెలంగాణలో జనసాంద్రత ఎక్కువ గల జిల్లాలు చూసినట్లయితే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హనుమకొండ అంటే వరంగల్ అర్బన్ అనుకుంటాం కదా, దాని ఇప్పుడు హనుమకొండ అంటున్నారు. అండ్ రంగారెడ్డి, కరీంనగర్. నెక్స్ట్ ఇక్కడ మనం అందరికి తెలుసు కదా ఇది తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత ఎంత, 312. నిన్న ఒక సిస్టర్ 307 312 కన్ఫర్మ్ చేయండి సార్ అంది. 312 కరెక్ట్ సిస్టర్. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,003,674. అండ్ తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం 112,077 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆదిలాబాద్కు గల మారు పేరు ఏంటి. దండుమైలారం, దండుపాలెం లెక్క దండుమైలారమా, అండ్ ఎదిలాపురం, ఎలగందల్, సచ్చినాడు. ఆన్సర్ ఏంది మరి, ఎదిలాపురం. ఆదిలాబాద్కు గల మారు పేరు ఎదిలాపురం. అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. ఏంటి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, వీటికి కూడా పాత పేర్లు ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఇక్కడ ఆదిలాబాద్, ఎదిలాపురం, కరీంనగర్, ఎలగందుల, ఇది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, చూసుకోండి. ఆదిలాబాద్, ఎదిలాపురం, కరీంనగర్, ఎలగందుల, మహబూబ్ నగర్ పాలమూరు, నిజామాబాద్ ఇందూరు, మెదక్ మెతుక్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సపరేట్ రాశాను. నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రారంభోత్సవం జరిగిన రోజు ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటి మరి ఆన్సర్ ఏంటి, 2016 అక్టోబర్ 11 జిల్లాల పునర్విభజన ప్రారంభోత్సవం. ఒకసారి మనం దీని గురించి డీటెయిల్గా చూద్దాం. జిల్లాల పునర్విభజన చట్టం 1974. జిల్లాల పునర్విభజన చట్టం 1974 ప్రకారం తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది, అది అందరికీ తెలుసు. అయితే ఈ జిల్లాల పునర్విభజనను క్రింది 3 ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది, అవి ఏంటో చూద్దాం. 1 జనాభా, 2 విస్తీర్ణం, 3 కుటుంబాల సంఖ్య. ఓకేనా, ఈ 3 ప్రాతిపదికలు ఆధారంగా తీసుకొని జిల్లాలను విభజించడం అనేది జరిగింది, ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏ చట్టం ప్రకారం అంటే జిల్లాల పునర్విభజన చట్టం 1974. ఓకేనా, అయితే మొదటగా ఒక కమిటీ ఏర్పాటు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం 2015లో, ప్రధాన కార్యదర్శుల కమిటీ. దాన్నే తెలంగాణ చీఫ్ సెక్రటరీ కమిటీ అంటారు. ఇదేం చేసిందంటే జిల్లాల సరిహద్దులు మరియు దాని పరిపాలన ఈ విషయంలో ఒక నివేదికను సమర్పించింది. ఆ తర్వాత వీళ్ళు మరొక కమిటీని ఏర్పాటు చేసిళ్ళు.
దాన్ని మంత్రివర్గ ఉపసంఘం లేదా ఉప ముఖ్యమంత్రి కమిటీ అని కూడా అంటారు. దీనికి ఎవరి నేతృత్వంలో దీన్ని ఏర్పాటు చేశారంటే మహమ్మద్ అలీ గారి నేతృత్వంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 2016 ఆగస్టు 10న. అయితే ఈ కమిటీ నూతనంగా ఒక 17 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని సూచించిందన్నమాట. ప్రభుత్వాన్ని సూచిస్తే ఏంది, ఎన్ని జిల్లాలు? 17 జిల్లాలే కదా. అయితే మిగతా జిల్లాల ప్రజలు ఏం చేస్తారంటే కొంచెం ఆందోళన నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. అలా చేయడంతోనే మళ్ళీ ఒక కమిటీ ఏర్పాటు చేశారు, అదే హైపవర్ కమిటీ. ఏ కమిటీ? హైపవర్ కమిటీ. దానికి ఎవరు నేతృత్వం వహించారు అంటే కె కేశవరావు. సభ్యులెవరు? జోగు రామన్న, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్వర రెడ్డి. ఓకేనా. వీరిని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ 4 జిల్లాలను కలిపి 21 జిల్లాలు ఏర్పడితే బాగుంటుంది సార్ అని చెప్పిందనమాట. చెప్పిన తర్వాత 2016 అక్టోబర్ 11న 21 జిల్లాలు కలిపి మొత్తం 31 జిల్లాలు ఏర్పడినాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ఆ తర్వాత ఏమైంది, 2018 ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, నేను మనల్ని గెలిపిస్తే ములుగు మరియు నారాయణపేట ఈ 2 జిల్లాలను కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తా అన్నాడు. అన్న తర్వాత ఏమింది, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, ఏర్పాటు చేసిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిండు, 2 కొత్త జిల్లాలు ములుగు మరియు నారాయణపేటని. ఎప్పుడు అంటే 2019 ఫిబ్రవరి 17 నుండి అమల్లోకి వచ్చినాయి. ఎన్ని జిల్లాలు మొత్తం? 33 జిల్లాలు. జిల్లాలు అనేది ఈ విధంగా ఏర్పడినాయి, ఇదంతా కూడా గుర్తుండాలి. ఓకేనా. ఈ ఇయర్స్ ఈ రెండునే చూసారా, 2016 అక్టోబర్ 11న 21 జిల్లాలతో మొత్తం 31 జిల్లాలు అయినాయి. తర్వాత 2019 ఫిబ్రవరి 17న మొత్తం జిల్లాలు 33గా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్రం జిల్లాల పునర్విభజనకు తీసుకున్న ప్రాతిపదికలు ఏంటి అని అంటున్నాడు. మనం ఇంతకుముందే చూసినాము, జనాభా, విస్తీర్ణం మరియు కుటుంబాల సంఖ్య. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, పైవన్యు అన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో ముందున్న జిల్లాలకు అదనంగా చేర్చబడిన జిల్లాల సంఖ్య. ముందు 10 జిల్లాలు ఉండే, తర్వాత ఒక 23 జిల్లాలు చేర్చిన, మొత్తం 33 జిల్లాలు అయినాయి. నెక్స్ట్, జాతీయ స్థాయిలో జిల్లాల సగటు విస్తీర్ణం 4000 చదరపు కిలోమీటర్లు. అంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రం ఉంటుందిగా, ప్రతి రాష్ట్రంలో జిల్లాలు ఉంటాయి, ఆ జిల్లాల విస్తీర్ణం బట్టి, ఈ అన్ని జిల్లాల విస్తీర్ణం బట్టి ఒక సగటు విస్తీర్ణం అనేది వాళ్ళు చెప్తారన్నమాట. ఆ సగటు విస్తీర్ణం 4000 చదరపు కిలోమీటర్లు ఉన్నది. అయితే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరగక పూర్వం, అంటే జిల్లాలు 33 జిల్లాలు ఏర్పడక ముందుకు, అంటే 10 జిల్లాలు ఉన్నప్పుడు ఈ జిల్లాల యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడు. 9000, 10000, 11000, 12000 ఆన్సర్ చెప్పండి, 11000. ఒకసారి మనం క్లియర్గా చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది మీకు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు మన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సగటు విస్తీర్ణం ఎంత? 11208. ఓకేనా. అయితే అప్పుడు దేశంలో రెండవ స్థానంలో ఉండేది ఈ సగటు ఆధారంగా. మొదటి స్థానంలో ఏపీ ఉండేదన్నమాట. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో జిల్లా సగటు విస్తీర్ణం 3608 చదరపు కిలోమీటర్లు అయింది. కాబట్టి మన తెలంగాణ ర్యాంకు 15కు పడిపోయింది. ఓకేనా. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఏంది, విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా అయింది నల్గొండ, 7222గా వచ్చాం. ఓకే అంతే. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం 7015 ఇట్లుంటుంది. ఆ తర్వాత నాగర్ కర్నూలు 6000 ఇట్లుంటాయి కదా, అన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ బై 33 చేస్తామన్నట్టు, అప్పుడు మనకు సగటు అనేది వస్తుంది. అలా వచ్చిందే ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లాల సంఖ్యాపరంగా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది అంటున్నాడు. ఇంతకుముందు ఏమన్నా నేను, పునర్విభజన పునర్వ్యవస్థీకరణ కాముందుకు రెండవ స్థానంలో ఉండే, అయిన తర్వాత ఏమైంది, 15వ స్థానంకు పడిపోయిందని చెప్పిన కదా. కానీ ఇక్కడ వాడు 15 ఏమీ ఇవ్వలేదు. మరి ఆన్సర్ అయితే నేను 15 అనుకుంటున్నా, ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లాల పునర్విభజన జరిగిన తెలంగాణ రాష్ట్రంలో జనాభా పరంగా అతి ఎక్కువ జనాభా గల జిల్లా ఏది అంటున్నాడు. అతి ఎక్కువ జనాభా గల జిల్లా మనకు ఆల్రెడీ తెలుసు కదా, మనం ఇంతకుముందే చూసినాం కదా జనాభా లెక్కల్లో. ఏది మరి? హైదరాబాద్. ఏంటి? హైదరాబాద్. ఓకే, దీంతోపాటు మిగతావి కూడా చూద్దాం. 5 జిల్లాలు చూడాలి మనం, చూస్తేనే మనకు బెటర్. ఓకే, ఇక్కడ చూద్దాం. తెలంగాణలో ఎక్కువ జనాభా కలిగిన జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్. ఓకేనా. ఇంత హైదరాబాద్లో 39 లక్షలు, మేడ్చల్ మల్కాజ్గిరి 24 లక్షలు, రంగారెడ్డి 24 లక్షలు. వాడు క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి కదా, ఈ జిల్లాల్లో 20 లక్షల కంటే ఎక్కువ జనాభా గల జిల్లాలు ఎన్ని, అవి ఏవి అని అడగవచ్చు.
ఎన్ని మొత్తం మూడు జిల్లాలు ఏంటి హైదరాబాద్ మేచల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఇవి 20 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్నాయి నెక్స్ట్ తెలంగాణలో తక్కువ జనాభా కలిగిన జిల్లాల గురించి అడిగిండు ములుగు జయశంకర్ భూపాలపల్లి కుమ్రంభీం ఆసిఫాబాద్ జనగామ రాజన్న సిరిసిల్ల ఓకేనా మా జయశంకర్ భూపాలపల్లిలో కూడా తక్కువనే ఉన్నారు జనాలు అయితే దీన్ని బట్టి ఈ వీలైతే ఇవి కూడా చూసుకోండి ఎంతమంది ఉన్నారో అది ఇది అనేది చాలా బెటర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జిల్లాల పునర్విభజన జరిగిన తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అతి తక్కువ విస్తీర్ణం గల జిల్లా ఏది అందరికీ తెలుసు హైదరాబాద్ జిల్లా ఓకేనా జనాభా ఎక్కువ జిల్లా అదే విస్తీర్ణ పరంగా తక్కువ జిల్లా కూడా అదే ఒకసారి మిగతా జిల్లాల గురించి డీటెయిల్గా చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ విస్తీర్ణం గల జిల్లాలు హైదరాబాద్ ఇది కేవలం 217 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి ఆ తర్వాత హన్మకొండ తర్వాత వరంగల్ ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల ఓకేనా ఇవి అతి తక్కువ విస్తీర్ణం గల జిల్లాలు మరి ఎక్కువ విస్తీర్ణం గల జిల్లాలు ఏంటో కూడా చూడాలి కదా ఏంటి నల్గొండ ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం నాగర్ కర్నూల్ రంగారెడ్డి అండ్ కుమ్రంభీం ఇవి కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అతి ఎక్కువ అడవులు గల జిల్లా ఏది అని అడుగుతున్నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ ఆన్సర్ చెప్పండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓకే మిగతావి కూడా చూద్దాం అతి ఎక్కువ అడవులు గల జిల్లా మన తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అన్నాడు ఇక్కడ మరి అది కూడా గుర్తుంచుకోవాలి శాతం పరంగా కాదు విస్తీర్ణం పరంగా శాతం పరంగా అంటే మళ్ళీ అది వేరే అవుతుంది ఇక్కడ విస్తీర్ణం పరంగా గుర్తుంచుకోండి మొదటగా భద్రాద్రి కొత్తగూడెం తర్వాత ములుగు ఆ తర్వాత నాగర్ కర్నూల్ ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ ఆ తర్వాత మంచిర్యాల ఓకేనా నెక్స్ట్ విస్తీర్ణం పరంగా అతి తక్కువ అడవులు గల జిల్లాలు చూసినట్లయితే కరీంనగర్ మరియు జోగులాంబ గద్వాల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫిబ్రవరి 17, 2019 తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలు ఏవి అని అంటున్నాడు ఏంటి మరి ములుగు మరియు నారాయణపేట జిల్లాలు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఏ అండ్ బి రెండు కూడా కరెక్ట్ నెక్స్ట్ జిల్లాల పునర్విభజన జరిగిన తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పరంగా అతి తక్కువ అడవులు గల జిల్లా ఏది అంటున్నాడు అతి తక్కువ అడవులు విస్తీర్ణం పరంగా అన్నాడు కాబట్టి ఏమవుతుంది కరీంనగర్ ఓకేనా అతి తక్కువ అడవులు గల జిల్లా కరీంనగర్ ఈ విస్తీర్ణం పరంగా అతి తక్కువ అడవులు ఇంతకుముందు చూసినాం కదా మనం కరీంనగర్ అని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జిల్లాల పునర్విభజన జరిగిన తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాతం పరంగా అతి తక్కువ అడవులు గల జిల్లా ఏది అని అడిగిండు ఏది మరి కరీంనగర్ ఇది కూడా కరీంనగరే ఒకసారి డీటెయిల్గా చూద్దాం అన్నీ కూడా ఇక్కడ అటవీ శాతం అతి తక్కువ కలిగిన జిల్లాలు అన్నమాట మొదటగా కరీంనగర్ 0.15% మాత్రమే ఉంది తర్వాత జోగులాంబ గద్వాల్ ఆ తర్వాత హైదరాబాద్ ఇక అటవీ శాతం పరంగా అతి ఎక్కువ జిల్లాలు అటవీ శాతం అతి ఎక్కువ ఉన్న జిల్లాలు ఏందో అడుగుతున్నాడు ములుగు భద్రాద్రి కొత్తగూడెం కుమ్రంభీం జయశంకర్ మంచిర్యాల మనం ఈ అటవీ శాతం చూసినట్లయితే అటవీ శాతం అధికంగా ఎక్కడ ఉంది అంటే ములుగులో అటవీ విస్తీర్ణం అధికంగా ఎక్కడుంది అంటే భద్రాద్రి కొత్తగూడెం ఇక కరీంనగర్ వచ్చేసి అటవీ శాతంలో తక్కువనే ఉంది విస్తీర్ణంలో కూడా తక్కువనే ఉంది అది ఖచ్చితంగా గుర్తుండదు మనకు ఓకేనా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జిల్లాల పునర్విభజన జరిగిన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్లు ఎన్ని అంటున్నాడు ఇక్కడ అన్నీ కూడా తప్పించిండు రెవెన్యూ డివిజన్లు 74 ఉన్నాయి మొత్తం 74 అని చెప్పిన కదా ఎక్కువ రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి తక్కువగా హైదరాబాద్ మరియు వనపర్తి జిల్లాలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ జిల్లాల పునర్విభజన జరిగిన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ మండలాలు ఎంత అని అడుగుతున్నాడు ఇది కూడా తప్పించాడు వాడు 594 ఉన్నాయి మొత్తం మండలాలు మండలాలు ఎక్కువ గల జిల్లాలు చూసినట్లయితే నల్గొండ ఆ తర్వాత నిజామాబాద్ తర్వాత రంగారెడ్డి తర్వాత సంగారెడ్డి ఈ రంగారెడ్డి మరియు సంగారెడ్డిలో 27 ఉన్నాయి నల్గొండలో 31 నిజామాబాద్లో 29 సిద్దిపేటలో 24 ఉన్నాయి తర్వాత మండలాలు తక్కువ గల జిల్లాలు చూసినట్లయితే ములుగులో 9 ఉన్నాయి నారాయణపేటలో 11 జయశంకర్ భూపాలపల్లిలో కూడా 11 ఉన్నాయి జోగులాంబ గద్వాల్లో 12 జనగామాలో 12 మండలాలు ఉన్నాయి ఓకేనా తక్కువ అంటే ములుగు ఎక్కువ అంటే నల్గొండ అని గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జిల్లాల పునర్విభజన జరిగిన తెలంగాణ రాష్ట్రంలో విభజించబడిన జిల్లా ఏది అంటున్నాడు విభజించబడిన జిల్లా అందరికీ తెలుసు హైదరాబాద్ జిల్లా అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ జిల్లాల పునర్విభజన జరిగిన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలుగా విభజించబడిన జిల్లా ఏది అంటున్నాడు
ఏ జిల్లా? వరంగల్ జిల్లా. 6 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి వరంగల్ జిల్లా నుండి. దాదాపు ఒక 56 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి, అన్నీ కూడా చూద్దాం. మిగతా క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నిప్పు లాంటి నిరుద్యోగి.